हेलो अंडी, गुड मॉर्निंग अंदर की। इवा तो मैं बृंदावन यात्रा अवा उदय 6 गंटल इपू मे मल्ल बस जयपूर वेल्पतना जयपूर कुरुक्षेत्र इंको 3 रोजल को 75 मंदिर तो यह तीर्थयात्र को इकडनी डे 4 डे 5 जयपूर कुरुक्षेत्र यात्रा मेमेम चूसा मल्ल अपडेट मैं राधा मनमोहन टेंपल को वच्चा। इधी बृंदावन नीचे मैं पोदन 7 गंटल बैलदेते 1:30 अंदी इपड़क टेंपल की चेरा। इंका जयपूर वेलि इकडन इंको 5 अवर्स जर्नी उ बस लो। ఇది కరోలి అనే గ్రామంలో ఇప్పుడు మనం వృందావనం నుంచి బయలుదేరి జైపూర్ మధ్యలో ఉన్న ఈ కరోలి అనే గ్రామంలో శ్రీకృష్ణుడు నాభి సారీ పాద స్థానం అన్నమాట ఇది। మొత్తం శ్రీకృష్ణ దర్శనం చేయాలంటే మనం పాదాలు దర్శనం చేసి తర్వాత నాభి స్థానం తర్వాత ముఖ స్థానం అచి అలా దర్శనాలు చేస్తే మొత్తం శ్రీకృష్ణుడి దర్శనం అంట। ఇక్కడ ఇది చాలా ఒకే రోజు 3 దర్శనాలు చేసుకోవడం చాలా పుణ్యం అని చెప్తున్నారు। అయితే ఇప్పుడు మేము పాదాలు ఉన్న స్థానంలో ఉన్నాం, శ్రీకృష్ణుడి పాదాలు ఉన్న స్థానం। మిగతా 2 స్థానాలు జైపూర్లోనే ఉన్నాయి, దీని తర్వాత అవి కూడా దర్శనం చేస్తాము। ఇప్పుడు ఇంకా గుడి తెరవలేదండి, భజన జరుగుతోంది। గంటలకు గుడి మూసేశారు, సాయంత్రం 6కి తెరుస్తారంటే జనం అందరం ఇక్కడే ఉన్నాము। ఇక్కడికే భోజనాలు తెప్పించుకొని తినేసి కాసేపు ఈ గుళ్ళో ప్రాంగణంలోనే అందరం నిద్రపోయాం। ఇప్పుడు ఇంకా దర్శనానికి అందరూ రెడీ అవుతున్నారు, భజన జరుగుతోంది చూడండి। చాలా పెద్ద టెంపుల్, బాగా జనం రష్ ఎక్కువ ఉన్నారు।
जना बगे चले इधर बिरला मंदिर बैक साइड इधे राधा गोविंद मंदिर एंट्रेंस दिशा नैन अला गोपीनाथ वक्षस्थल भाग मन करौली पादाल चूसा कदा इपड़ी वक्षस्थल और मूड मंदरा दर्शन चुस्काली का मूडिटी मन की ईद आर गंटल जर्नी तेड़ उन्मा करौली इकड़क ईद आर गंटल पट्टी अंत मार्निंग अभी चूसा इप्ड ईवनिंग की रे टेपल चूस्तम इधी वक्षस्थल उोटन ఇప్పుడు మేము రాధా దామోదర్ మందిరికి వచ్చాము నిన్న చెప్పాను కదా ఇది ఏంటంటే మనకి ముఖం ఉన్నదన్నమాట కృష్ణుడి ముఖం ఇక్కడ ఉంది ఇందాక వక్షస్థలం ఉన్న చోట చూసాం కదా అన్ని కొన్ని కొన్ని మెట్లు ఉన్నాయండి కొంచెం కష్టమే ఎక్కడం నాకు ఎంత అందమైన విగ్రహాలో ఎక్కడ చూసినా మార్పులతో చేసిన విగ్రహాలే కృష్ణుడు ఎవరు పూరి జగన్నాథుడు ఎవరు రెండు ఒకటే కదా అందుకనే ఇక్కడ పూరి జగన్నాథుడు కూడా కాదు వీడియోలో ఫోటోలు ఎలా పెడతాం మాట్లాడు తీసినాం కదా అది పట్టుకోకుండా పడదా ఇప్పుడు పిక్ సిటీ జైపూర్లో
మొత్తం సైట్ సీయింగ్ కి ఆటోలో వెళ్తున్నాం అండి. మ్యూజియం ఓకే ఓకే పురాణ పురాణ ఓల్డ్ వెపన్స్ జైపూర్ లో ఉన్న మ్యూజియం టెంపుల్స్ అన్ని చూడడం అయిపోయింది. మేము ఇప్పుడు జైపూర్ ప్యూర్ కాటన్ బజార్ కి వచ్చాము షాపింగ్ కోసం. పూరా సారీ కంప్లీట్ హో జాయేగా. ఈ ఆప్కో మిలేగా 1500 మే బై వన్ గెట్ వన్. బై వన్ గెట్ వన్ బాగున్నాయి. హోల్ సేల్ అడుగు రోలింగ్ చేయించాలని. బ్లౌజ్ కి దరే భయ్యా? బ్లౌజ్ ఇస్కా బ్లౌజ్ వరా ప్లేన్ అడుగు రోలింగ్ కార్ కాటన్ ఉన్నాయి. మాట మాట కి రోలింగ్ అక్కడ లేట్ ఒకసారి రోలింగ్ కై చేసిస్తే तो अभी आप लोग ये घड़ी कैसे करके देगा हमको? ये भी 1800 के ये रेंडे चेयर लेट है. आयरन भी नहीं करके देगा? नहीं आयरन तो ड्राई क्लीन वाला करता है. ये मैं आपकी बात समझ बाउन नहीं चेयर लेट है. ये एक रखते हैं एक ये కదా చాలా ప్లెజెంట్ ఉంది. తప్పకుండా తప్పకుండా నా దాంట్లో కూడా తీసుకుంటా. ఆ అన్నీ అయిపోయమ్మా. అదో అక్కడ ఉన్నాయి వెక్కేసారేంటి? అక్కడ స్వీట్స్ ఉన్నాయి చిన్నారి తీసుకుందాం అన్నావు కదా. ఇదంతా బృందావన్ లో సారీ, ఇదంతా జైపూర్లోని అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్ వాళ్ళది. ఇక్కడే మాకు భోజనాలు, రాత్రి పడుకోవడానికి స్టే కూడా రూమ్స్ అవి ఇక్కడే ఇచ్చారు. ఇది అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళది, ఇస్కాన్ వాళ్ళదే. మాకు ఇందులో రూమ్స్ అన్నీ ఇచ్చారు. రూమ్స్ అవన్నీ బిల్డింగ్ అది చాలా బాగుందండి. ఎంత రాత్రి చాలా అలసిపోయి ఇళ్ళకి వచ్చాం కానీ ఇవి చూడగానే ఒకసారి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నిన్న రాత్రి జైపూర్ మొత్తం చూసేసిన తర్వాత మాకు అక్షయ పాత్ర ఫౌండేషన్లోని ఈ రూమ్స్ అవి అలాట్ చేశారండి. రూమ్స్ అవి చాలా బాగున్నాయి.